హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలు సార్. హాయ్ సార్. సార్, మార్గదర్శికి అండ్ సిఐడికి మధ్య అంటే కొంచెం వివాదం జరుగుతున్నట్టుంది. సో సిఐడికి చెందిన సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ప్రెస్ మీట్ అనవసరంగా పెట్టారని వీళ్ళు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం వీళ్ళు చేసిన ఎంతవరకు కరెక్ట్? యా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, మార్గదర్శి అనేది రామోజీరావు గారు, దాని అందరికీ తెలుసు. ఆయనే దాని చైర్మన్. ఆయన మీదకి ఇప్పటివరకు జీవితంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేదు. ఈవన్ కేసీఆర్ కూడా అంతకుముందు ప్రభుత్వం ఫామ్ చేయకముందు లక్ష నాగళ్లతో దున్నిస్తా అని మాట్లాడారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తా, అదంతా కూడా అక్రమంగా ఆయన ఆక్యుపై చేసుకునిందే అనేది మాట్లాడారు. కానీ ఆ వన్స్ అధికారంలోకి వచ్చినాక అదే కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి వన్ డే అక్కడే గడిపి 1000 ఎకరాల్లో ఆధ్యాత్మిక సిటీ ఇలాంటిదే నిర్మిస్తాను నేను రామోజీ కలిసి అని ప్రకటించారు. సో ఇటువంటి నేపథ్యంలో ఫస్ట్ టైం అతన్ని మీద కేసు పెట్టడం అంటూ జరిగింది ఎవరంటే వైఎస్ఆర్. 2006లో వైఎస్ఆర్ ప్రోద్బలంతో మన ఉండవల్లి అరుణకుమార్ గారు కేసు వేశారు. అది కూడా 2014లో ఏపీ హైకోర్టు చివరి రోజు దాన్ని కేసు కొట్టేసింది. కొట్టేస్తే మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని తర్వాత 2022లో ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది ఆ కేసులో. ఇప్పుడు అది నడుస్తుంది. అదేమో మార్గదర్శి ఫైనాన్సియర్స్కి సంబంధించిన కేసు. అయితే ఇది ఇప్పుడు మాట్లాడుకునేది మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించిన కేసు. ఈ చిట్ ఫండ్స్ మీద ఏపీ రిజిస్ట్రార్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్స్ అనే ఒక శాఖ ఉంది. ఆ శాఖ కంప్లైంట్ చేసింది సిఐడికి, దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయి, ఇది మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఒక చిట్ ఫండ్ యాక్ట్ కింద పనిచేయాలి, అది కానీ అది పనిచేయట్లేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక చట్టం ఉంది, అదేంటంటే ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో డిపాజిటర్స్ని ప్రొటెక్ట్ చేసే చట్టం 1999. ఆ చట్టం కింద కూడా అనేక ఉల్లంఘనలు జరిగాయి, అందుకని మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఏడు కేసులు పెట్టారు మొత్తం. ఓకే, సో సిఐడి దాని ఆ కంప్లైంట్ తీసుకొని మొత్తం 7 కేసులు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు మార్గదర్శి తరపున రామోజీరావు గారు వీళ్ళు కానీ కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుంచి కూడా మీరు ఎంక్వైరీ కంటిన్యూ చేయండి కానీ అగ్రెసివ్గా వాళ్ళ మీదకి వెళ్ళొద్దని చెప్పింది. సో ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, చేసి నోటీసులు ఇచ్చి వీళ్ళ ఇళ్ళకే వచ్చి రామోజీరావు గారి ఇంటికి, లేకపోతే ఆమె శైలజ గారి ఇంటికి వచ్చి వాళ్ళ అనుమతితో వాళ్ళ దగ్గర వాళ్ళని విచారించారు. రామోజీరావు గారిని ఒకసారి, శైలజ గారిని 2 సార్లు విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు 5th జూలైకి రమ్మని చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి పోవడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంటికే వచ్చారు, ఆఫీస్కి వెళ్ళాలి ఇష్టం లేదు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సిఐడి క్యాంటీగా. ఈనాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒకటి రాయడం, మొన్న ఒక రోజు అయితే కంప్లీట్ ఒక ఫుల్ పేజీ కేటాయించారు. అందులో రకరకాల వాళ్ళు మార్గదర్శికి సపోర్టుగా సిఐడికి వ్యతిరేకంగా మాట్లాడేదంతా వేశారు. దీన్ని అంటే దాంట్లో ఏంటి, పలు ఆరోపణలు చేశారు సిఐడి మీద. సిఐడి ఇట్లా కావాలని చేస్తుంది, ఇవన్నీ ఏవో ఆరోపణలు చేశారు. సో ఆరోపణలు చేసినప్పుడు దీనికి సమాధానం ఎవరు ఇవ్వాలి, సిఐడి వాళ్ళు ఇవ్వాలా లేదా? సో సిఐడి ఆయన సంజయ్ గారు, సిఐడి చీఫ్, ఆయన ఢిల్లీలో ఒక సమావేశం 12వ తేదీ, మొన్న 20వ తేదీ ఇక్కడ హైదరాబాద్లో ఒక సమావేశం పెట్టి మార్గదర్శి మీద అసలు ఎందుకు వెళ్ళాము, ఏ రకమైన ఉల్లంఘనలు వాళ్ళు చేశారు, దర్యాప్తులో ఇప్పటివరకు ఏం తేలింది, ఇవన్నీ ఆయన బయటికి తీసుకొచ్చారు. దీని మీద మళ్ళీ మార్గదర్శి వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు, పిటిషన్ వేశారు, ఇట్లా వీళ్ళు మొత్తం బయట పెడుతున్నారని. అంటే మీరు పెడితే తప్పు లేదు, సిఐడి పెడితే తప్ప అనేది నాలాంటి కామన్ మ్యాన్కి వచ్చే డౌట్లు. సరే, కోర్టు ఏం చెప్పిందంటే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు దీన్ని టేకప్ చేశారు కేసు. ఆయన వీళ్ళ వాదనలతో ఏకీభవించారు, ఇలా ఎలా దర్యాప్తు జరుగుతున్నప్పుడు మీరు బయటకు వెళ్ళి పెడతారు, మీడియా ట్రయల్స్ చేసి మీరే శిక్షలు వేస్తారా అని కూడా కామెంట్లు చేశారు. కానీ కామెంట్లు ఎప్పుడు కూడా ఫైనల్ కాదు, ఆర్డర్లో ఏముందో అదే ఫైనల్. కానీ కామెంట్లు అయితే జడ్జి గారు అలా చేశారు. సో ఇప్పుడు ఈ ఆర్డర్ వీళ్ళు ఏమిచ్చారంటే సంజయ్కి ఒక పర్సనల్ నోటీస్ ఇచ్చారు, తర్వాత ఏపీ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు. ఏపీ గవర్నమెంట్ తరఫున గోవిందరెడ్డి అని అడ్వకేట్ వాదిస్తూ ఆయన ఏం చెప్పారంటే, మార్గదర్శి డిపాజిటర్లదారులు కానీ చిట్లు వేసేవాళ్ళు కానీ
వాళ్ళు కొంత కంగారు పడుతున్నారు ఈ నేపథ్యంలో, అసలు ఏం జరుగుతుంది అని దానికి సంబంధించి సిఐడి ఆయన చెప్పారు అనేది చెప్పారు. కానీ మేము కూడా పేపర్లు చూస్తున్నాంలే అన్నారు జడ్జి గారు. సో ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఒకవైపే ఆలోచిస్తున్నారా జడ్జి గారు అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో సమగ్రంగా ఇప్పుడు మార్గదర్శి తరపున ఈనాళ్ళలో ఎలా రాస్తారు సిఐడికి వ్యతిరేకంగా, అట్లాంటప్పుడు రాయకూడదు కదా, దర్యాప్తు ఎలా జరుగుతుందో వదిలేయండి, కోర్టులోనే తేల్చుకోండి. సో మార్గదర్శి చేసే పని కూడా తప్ప కాదా అనేది నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్. ఎందుకంటే మార్గదర్శి చేస్తే రైట్ అయినప్పుడు సిఐడి చేస్తే తప్పు ఎందుకు అయింది? ఇంకా రైట్ చేయకుంటే వాళ్ళు దర్యాప్తు గురించి వాళ్ళకు కూడా బయట పెట్టే హక్కు లేదా అనే డౌట్. మరి కోర్టు తేల్చాలి. సో మరి కోర్టు నోటీసులు పంపించింది, వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు, దాని తర్వాత కోర్టు ఏం చెప్తుందనేది చూడాలి. మీరు దర్యాప్తు చేసుకోగానే దాని గురించి బయట పెట్టడం మీ కరెక్ట్ కాదనేది కోర్టు చెప్పింది. కరెక్టే, ఓకే, ఒప్పుకుంటాను నేను. కానీ మరి మార్గదర్శి కూడా అదే పని చేస్తుంది కదా. మార్గదర్శి తన సంస్థ మీద అక్రమంగా దాడులు చేస్తున్నారు అని ఇవన్నీ సపోర్ట్ బయట ఎందుకు చేస్తావు మీడియాలో? నువ్వు కోర్టులో కదా చెప్పాలి, నేను చట్ట ఉల్లంఘన చేయలేదు అనేది మార్గదర్శి నమ్మినప్పుడు ఆ విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. కానీ పబ్లిక్లోకి ఎందుకు వస్తున్నావు? నువ్వు కూడా పబ్లిక్లో ట్రయల్ చేస్తున్నట్టే కదా అనేది నాకు వచ్చిన డౌట్. సో ఇక్కడ ఏంటంటే ఇది పొలిటికల్ గేమ్ లాగా నడుస్తుంది దీని. అంటే మా రామోజీరావు జగన్ వచ్చినప్పటి నుంచి కూడా, లేకపోతే అంతకుముందు కూడా, ముందు నుంచి కూడా తెలుగుదేశం సపోర్ట్ అనేది అందరికీ తెలుసు. సో తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాల మీద విపరీతంగా విరుచుకుపడడం చూస్తున్నాం. ఒకవేళ తెలుగుదేశంలో రామారావు లాంటి వాళ్ళు తన మాట విన్నప్పుడు రామారావు మీద కూడా ఎలా విరుచుకుపడినారు అనేది అందరికీ తెలుసు. ఆయన మీద బీభత్సమైన కార్టూన్లు వేయడం, ఆయన విపరీతంగా ఆయన్ని హరాస్ చేయడం అంతా చూసాం. సో మీడియా కూడా ఏంటంటే ఎప్పటి నుంచో, ఇప్పుడనేది కాదు, ఇప్పుడు మీడియా భ్రష్టు పట్టిందని చాలా మాట్లాడుతున్నారు. కానీ మీడియా భ్రష్టు పట్టి ఎప్పుడో చాలా కాలం అయింది. ప్రింట్ మీడియా కూడా అంతే. ఇప్పుడే నిజానికి బెటర్గా ఉంది నాకు తెలిసి, ఎందుకంటే కనీసం డెమోక్రటైజ్ అయింది ఇవాళ. ఇవాళ మోనోపల్లి లేదు మీడియా. అంటే ఇంతకుముందు మోనోపల్లి ఉండేది, ఏ రామోజీరావు గారు లేకపోతే ఆంధ్రజ్యోతి గుడ్డిగా నమ్మేసి అంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేవాళ్ళు. ఇవాళ నమ్మట్లేదు, ఏది నమ్మట్లేదు జనం. అవును సార్. ఇప్పుడు నేను ఏదన్నా చెప్తే నాది వీడియో చూసి అందరూ నమ్మేస్తారని వాళ్ళు చెక్ చేసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఇది బెటరా మోనోపల్లి బెటరా? ఎప్పుడైనా డెమోక్రటైజేషన్ ఆఫ్ మీడియా అనేది బెటర్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కటి చెప్తే అందరూ నమ్మడం అనే స్టేజ్ పోయింది ఇవాళ. ఆ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకునే మెథడ్స్ పెరిగాయి. ఇందులో నిజమంతా, ఇప్పుడు సాక్షి నేను చదువుతాను, సాక్షిలో ఒక న్యూస్ వచ్చింది నేను నమ్మను ఇమీడియట్గా. ఆంధ్రజ్యోతి చదువుతా, ఇదే న్యూస్ ఆంధ్రజ్యోతి ఏమైనా రాశాడా, ఇదే న్యూస్ జ్యోతి ఈనాడు వాళ్ళు ఏం రాశారు, లేకపోతే సోషల్ మీడియా నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను న్యూస్ని. సో డిఫరెంట్ వెర్షన్స్ తీసుకొని నేను ఒక దాన్ని నమ్మడానికి నేను ట్రై చేస్తాను, దీంట్లో సత్యం ఏమై ఉండొచ్చు అని నేను ఆలోచిస్తాను. దిస్ ఇస్ ద లాజికల్ ప్రాసెస్. ఇవాళ ఈ లాజికల్ ప్రాసెస్ ఇవాళ సాధ్యమైంది, ఒకప్పుడు సాధ్యం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఛాన్స్ లేదు. ఈనాళ్ళు ఏమొస్తే దాన్ని క్రాస్ చెక్ చేసుకునే మెకానిజం 10 ఏళ్ళకు ముందు 15 ఏళ్ళకు ముందు లేదు. ఇవాళ అది వచ్చింది. ఇవాళ కూడా మరి మీరు మార్గదర్శి మీద సోషల్ మీడియాలోనూ ప్రో అండ్ కాన్స్ వస్తున్నాయి. సో దీన్ని ఆపగలమా? సో ఒక్క సిఐడిని మాత్రమే తప్పు పట్టడం ఎలా కరెక్ట్ అనేది నాకు వచ్చింది. అట్లాంటప్పుడు మార్గదర్శికి కూడా చెప్పాలి, మీరు కూడా ఈనాళ్ళలో కానీ ఇంకో చోట కానీ సిఐడి మీద ఏమీ మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, కోర్టులోనే తెలుసుకోండి అనేది చెప్పాలి. సో ఒకరు చేస్తే తప్పు, ఇంకొకరు చేస్తే కరెక్ట్ ఎలా అయిందనేది ప్రశ్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.